బ్రేకింగ్ న్యూస్. పిఠాపురంలో సాయి ధరమ్ తేజ్ పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో కలకలం చెలరేగింది. గొల్లప్రోలు మండలం తాడిపత్తి ప్రచారంలో కొంతమంది వ్యక్తులు బీర్ బాటిల్స్ ను సాయి ధరమ్ తేజ్ మీదుగా విసిరారు. సాయి ధరమ్ తేజ్ కుడివైపు నుంచి ఆ బీర్ బాటిల్ ఎడమ చేతి వైపుకు వెళ్తున్న దృశ్యాలు ఆ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. సాయి ధరమ్ తేజ్ మీదకి విసిరితే ఆ బాటిల్ వెళ్ళి అవతల వైపు పడింది. అవతల వైపు ఉన్న ఒక వ్యక్తికి తాకడంతో ఆ వ్యక్తికి గాయమైంది. గొల్లప్రోలు మండలం తాడిపత్తి ప్రచారంలో రాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ జనసేన వర్గాల మధ్య కవ్వింపు చర్యలు చోటు చేసుకున్నాయి. జనసేన రోడ్ షోకు ఎదురు బాణాసంచా పేల్చారు వైసీపీ కేడర్. అక్కడ బాణాసంచా పేల్చడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. సాయి ధరమ్ తేజ్ పై కొంతమంది బీర్ బాటిల్ విసిరారు. ఆ బీర్ బాటిల్ కూడా ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. నల్లాల శ్రీధర్ అనే జనసేన కార్యకర్తకు ఈ బీర్ బాటిల్ కారణంగా గాయాలయ్యాయి. ఆ వ్యక్తిని ఆసుపత్రికి కూడా తరలించారు. మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. సాయి ధరమ్ తేజ్ వాహనంపై ఉన్నారు, అభివాదం చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో సాయి ధరమ్ తేజ్ కుడి చేతి వైపు నుంచి ఎడమ చేతి వైపుకు ఒక బీర్ బాటిల్ వెళుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. సాయి ధరమ్ తేజ్ వైపుకి ఆ బీర్ బాటిల్ విసిరారు. ఇది వైసీపీ కార్యకర్తల పని అని జనసేన నాయకులు చెప్తున్నారు. అయితే నల్లాల శ్రీధర్ అనే జనసేన కార్యకర్తకు తీవ్రంగా గాయాలు కావడంతో అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఒకసారి అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. ఒకసారి ఈ ఘటన చోటు చేసుకోవడంతో కలకలం చెలరేగింది. కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి కూడా చెలరేగింది. పోలీసులు కొంతమందిని అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. మా ప్రతినిధి ప్రకాష్తో మాట్లాడదాం. ప్రకాష్, అసలు ఏం జరిగింది? ఎవరు ఈ బీర్ బాటిల్ని విసిరిన వ్యక్తులు? రోహిత్, ప్రధానంగా చూసుకుంటే పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న సంగతి అందరూ కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మెగా కూటమి కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా ప్రచారాలు ముమ్మరం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగా ఎవరైతే ఉన్నారో, అలాగే సాయి ధరమ్ తేజ్ కూడా నిన్న ప్రచారానికి అయితే మొత్తం పిఠాపురం నియోజకవర్గంలో రూట్ మ్యాప్ ప్రకారం షెడ్యూల్ ప్రకారంగా వెళ్తున్నారు. ఆ నేపథ్యంలోనే గొల్లప్రోలు మండలం తాడిపత్తి కూడా రాత్రి 10:30 ప్రాంతానికి అయితే సాయి ధరమ్ తేజ్ అయితే చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ తాడిపత్తిలో ఉన్నటువంటి జగ్గంపేట చిన్న జగ్గంపేట వెళ్ళి తిరిగి వస్తున్న సమయంలోనే ఇక్కడ వైసీపీ కార్యకర్తలకు అలాగే జనసేన కార్యకర్తలకు మధ్య ఎదురు వద్ద కూడా వాగ్వాదాలు చోటు చేసుకుని ఒకరిపై ఒకరు కవింపు చర్యలకు అయితే చేపట్టిన పరిస్థితి ప్రధానంగా ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అయితే ఒక బీర్ అక్కడ ఉన్నటువంటి డ్రింక్ బాటిల్లు అలాగే రాళ్లు కూడా సాయి ధరమ్ తేజ్ పై అయితే విసిరిన సంఘటనలు అయితే అక్కడంతా కూడా కలకలం రేపింది. దీంతో అక్కడంతా కూడా ఒక్కసారిగా జనసేన వైసీపీ కార్యకర్తల మధ్య అయితే ఇద్దరి మధ్య కూడా ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ఈ నేపథ్యంలో సాయి ధరమ్ తుడిలో ఈ యొక్క బాటిల్ ఏదైతే ఉందో డ్రింక్ బాటిల్ తుడిలో తప్పించుకుని అక్కడ కింద ఉన్నటువంటి కాన్వే కింద ఉన్నటువంటి ఒక వ్యక్తికి అయితే అక్కడ శ్రీధర్ అనే ఒక యువకుడికి భార్య అతనికైతే తలకైతే తగలడంతో అతనికంతా కూడా తీవ్ర గాయమైంది. రక్తస్రావంతో ఉటావటం అయితే అతనైతే పిఠాపురంలో ఉన్న ప్రభుత్వం ఆసుపత్రికి అయితే తరలించారు. ఈ నేపథ్యంలో మొత్తం ఇక్కడ ఉన్నటువంటి సంఘటన స్థలంలో పోలీసులు అయితే ఉటావటిని అక్కడ చేరుకున్నప్పటికీ మొత్తం అందరం కూడా సంధానించే ప్రయత్నం చేశారు. ఈ యొక్క జరిగిన ఘటనలో సాయి ధరమ్ తేజ్ అయితే పెను ప్రమాదమే తప్పిందని చెప్పాలి. అక్కడ తైలి ఆ బాటిల్ అతని మీద నుంచి వెళ్లడంతో ఒక్కసారిగా అక్కడ కింద ఉన్న వ్యక్తికి మరీ ఫోర్స్ లో తగలడంతో అతనికైతే తీవ్ర రక్తస్రావం జరిగింది. అంటే మన ప్రధానంగా సాయి ధరమ్ తేజ్ మాత్రం అదే బాటిల్ తగిలింటే మాత్రం చాలా ప్రమాదమే జరిగి ఉంటుందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. ప్రస్తుతం రాత్రి అయితే మొత్తం ప్రభుత్వ ఆసుపత్రికి అయితే ఉటావుటిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా అక్కడ చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి వైద్యం కూడా అందించిన పరిస్థితి అక్కడ ప్రధానంగా ఉన్నప్పటికీ అక్కడ ప్రస్తుతం తాడిపత్రిలో ఏం జరిగిందని మనం చూపించే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం రాత్రి జరిగినటువంటి ఘటన ఏదైందో అదే ప్రాంతంలో ఉన్న పోలీసులు కూడా భారీగా మోహరించారు. ఇక్కడ కూడా సంఘటన ప్రదేశంలో ఏ విధంగా ఇక్కడంతా కూడా గస్తీ కాస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళేమన్నా గుర్తించారా? అంటే మనం ప్రధానంగా చూసుకుంటే పోలీసులు అయితే వాళ్ళని అయితే గుర్తించే పరిస్థితి ఉంది. అంటే ఇద్దరు వైసీపీకి సంబంధించిన నాయకులను అదుపులో తీసుకున్నట్టుగా మనకు వచ్చినటువంటి సమాచారం. మనం చూస్తున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అదే వైసీపీకి సంబంధించినటువంటి ఈ యొక్క క్యాంప్. అంటే ఇక్కడ రెండు వర్గాల సెంటర్ ఏదైతే ఉందో తాడిపట్టి సెంటర్లోనే ఈ యొక్క క్యాంప్ ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్రాంతం అక్కడ జగన్ బోర్డుతో ఉన్నటువంటి ఆ ప్రాంతంలోనే వైసీపీకి సంబంధించినటువంటి నాయకులకు సంబంధించినటువంటి క్యాంప్ అక్కడ నుంచే మొత్తం కార్యకర్తలు రావడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి సెంటర్ మరొక సెంటర్ ఇక్కడ నుంచి ఇటువైపుగా
సాయి ధర్మతేజ జగ్గంపేటలో ఉన్నటువంటి కార్యక్రమం తీసుకుని ఇటుగా వస్తున్న క్రమంలోనే ఇక్కడ మన ప్రధానంగా ఈ సెంటర్లో మనం చూసుకుంటే ఇక్కడే మొత్తం ఇటువైపు నుంచి బీరు బాటిల్ రాళ్ళు కూడా విసిరి మనం చూడితే ఇక్కడే ఇక్కడ కొన్ని ప్రాంతంలో సంఘటన స్థలంలోనే మనం ఉన్నాం. సంఘటన స్థలంలో రాత్రి జరిగినటువంటి సంఘటనలో బహుశ మంది ఇక్కడ డ్రింక్ బాటిల్ మనం చూడొచ్చు. ఈ డ్రింక్ బాటిల్లే ఇక్కడ ప్రధానంగా ఇటువంటి బాటిల్లో ఒక రెండు మూడు బాటిల్ అయితే విసరడం జరిగింది. దాంతోపాటు రాళ్ళు కూడా విసిరారు. ఇక్కడ ప్రాంతంలో అన్నీ కూడా ఈ యొక్క సంబంధించినటువంటి కొత్తవన్నీ కూడా ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి దృశ్యాలు అయితే చూస్తున్నాం. వెంటనే పోలీసులు మొత్తం నిందితులు ఎవరైతే ఉన్నారో బాధితులు దీన్ని అయితే సీరియస్గా తీసుకున్నారు. పోలీసులు కూడా ఇక్కడ చేరుకునే పరిస్థితి ఉంది. ప్రస్తుతం రాత్రి ఏం జరిగిందో మాట్లాడే ప్రయత్నం చేస్తే అసలు రాత్రి సమయంలో ఏం జరిగింది, అసలు ఎన్ని గంటలకు సాయంత్రంతో వచ్చారు, ఎవరు బాటిల్ విసిరడం జరిగింది. ఈ గ్రామంలో ప్రశాంతంగా ఎలక్షన్ జరుగుతుందండి. ఏ పార్టీతో ఇప్పటి వరకు ఏ గొడవలు లేవు. ఇంత ప్రశాంతంగా జరిగిన కార్యక్రమాన్ని రతేజ గారి వస్తులోకి సాయితేజ వస్తులోకి 8:30 టైం అవ్వింది. ఆ 8:30 టైంలో ఇటు ఆగి ఒక స్పీచ్ ఇచ్చి జగ్గంపేట వెళ్ళిపోయారు. జగ్గంపేట వెళ్ళిపోయి అటించి వస్తే ఇక్కడ లేచేటప్పటికి బాటిల్స్ బీర్ బాటిల్స్ రాళ్ళు జువ్వలో గిరాత్వం వచ్చింది. జనం మధ్యలో బాంబులు వేస్తాం వచ్చింది. ఈ బాంబులు వేసేటాడు ఎవరు కూడా మాట్లాడకుండా నిస్వార్థంగా ఉన్నా సరే వాళ్ళకి ఇంకా ఉడిక ఆక జనం వైసీపీ పార్టీ వాళ్ళు వాళ్ళు ఊళ్ళోళ్ళు ఉన్నారు. ఒకవేళ కడప నుంచి ఏమైనా గుండాలు తీసుకొచ్చారో తెలియదు మాకు. వాళ్ళు కూడా ముఖం తెలియకుండా ఉన్నారు. ముఖ్యంగా తెలిసింది మా మొత్త అదే గాయపడ్డ వ్యక్తి ఎవరి పేర్లు అయితే ఇచ్చారో వాళ్ళ పేర్లు ఖచ్చితంగా అందరికీ తెలుసున్నాయే. వాళ్ళు ఇడిచిపెడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలం. ఇది రెండో కాండం జరగకుండా ప్రభుత్వం దాన్ని పూర్తిగా చర్య తీసుకోవాలా. ఇక్కడ ఎన్ని బాటిల్ విసరడం జరిగింది, అక్కడ రాళ్ళు వేస్తారా, బాటిల్ ఏమి బాటిల్ అయితే మేము ఒక 5-6 చూసాం కానీ బాటిల్ అయితే ఒక 7-8 సగం ముక్కలు అనేవి. ఈ లోపల ఎస్ఐ గారు రక్తం ఇవన్నీ జరిగాయి, ఇలా జరిగిందండి. కానీ 1000 మంది ఉన్నారు. జనసేన నాయకులు అవనండి, టీడీపీ నాయకులు అవనండి, ఎవరి కార్యకర్తలు ఎవరంటే అవనవండి, ఎవరో కూడా ఒక ఆయుధం కానీ ఒక రాయి కానీ ఏమి పట్టుకోలేదు. వాళ్ళ మీకు వెళ్ళలేదు. మన ఎలక్షన్ బాగుంది, వాళ్ళు ఉడికిపోయి ఉన్నారు, వాళ్ళ గుండాలతో తయారై ఉన్నారు. కానీ మనం ఇందులోకి వెళ్ళొద్దు. మనం ప్రశాంతంగా ఎలక్షన్ జరుపుకోవచ్చు, తర్వాత ఆలయంతో ఏదైనా ఉంటే. కానీ ఇప్పుడు ఏ రకంగానే మనం ముందుకు వెళ్ళొద్దు, ప్రశాంతంగా ఉండండి. వెంటనే వెంటనే డిపార్ట్మెంట్ ఎవరు కూడా ఎవరిని అదుపులో తీసుకోలేదు, ఏ రకంగా చేయలేదు. ఈ జనాన్ని మాత్రం అటు ఇటు చెదరగొట్టారు, ఆఖరిని ఆయన చెదరగొట్టారు. పోలీసు వాళ్ళకి తెలుసండి ఈ గిరాత్వం ఇవన్నీ, పోలీసు వాళ్ళకి తెలుసండి. ఏం జరిగింది ఆ సమయంలో? 8:30 మొత్తం డ్రింక్ బాటిల్స్ గరేయడం, ఆయనకి తగలాలి అసలు, తప్పి పురోడు తగిలేసింది. ఎంతో మొత్తం చాలా మంది ఉన్నారు, ఆయనకి మాత్రం గట్టిగా తగిలేసా పురోడు, అయితే ఆయన తగిలేదు దెబ్బలు. ఈ డ్రింక్ బాటిల్ అది ఎవరు అంటారు? లోకల్ ఉన్న వ్యక్తులు, బయట నుంచి వచ్చిన వ్యక్తులు, లోకల్ వ్యక్తులు ఉండొచ్చు, బయట ఉండొచ్చు అండి. ఏమో మాకు ఏమన్నా వెళ్తారు అలా ఇంత జనంలోనే. అదండి చెప్పండి ఏం జరిగింది అసలు? లోకల్ వ్యక్తులు ఉన్నారు, బయట నుంచి వ్యక్తులు వచ్చిన వ్యక్తులు ఉన్నారు, అందరూ వైసీపీ వాళ్ళే కావాలనే చేశారు. హీరో అభిమాన హీరో వస్తున్నాడు పవన్ కళ్యాణ్ తరపున అని చెప్పేసి వస్తే జనాలందరి మీద అవుట్లు బాంబులు ఈ మందు బాటిల్స్ ఇవన్నీ విసరడం జరిగి నానా బీభత్సం సృష్టించారండి. ఆయన తీవ్రంగా గాయపడ్డాడు ఆ కుర్రాడు, హాస్పిటల్లో ఉన్నాడండి, పుట్లు పడ్డాయండి మెదడుకి. అది ఎంతమంది గాయపడ్డారు? 2-3 గాయపడ్డారండి. సీరియస్గా బాగా ఆ అబ్బాయికి సీరియస్గా ఉందండి. అది హాస్పిటల్ ఉన్న వ్యక్తులు జరిగిన పరిణామం ఎవరు బయట వచ్చిన ప్రాబ్లం అండి. ఎక్కువ లోకల్ వ్యక్తులే అండి సపోర్ట్, స్థానికుల సపోర్ట్ అండి. స్థానికుల సపోర్ట్ కాబట్టి బయట నుంచి ఎలా వచ్చి ఇక్కడ తెలుస్తుంది, ఇది స్థానికుల సపోర్టే. చెప్పండి అసలు ఎంతమంది ఎన్ని బాటిల్ విసరడం జరిగింది? డ్రింక్ బాటిల్ ఒక 7 బాటిల్ ఉంటాయండి, రాళ్ళు 3-4 ఉంటాయండి. అయితే హాస్పిటల్కి వెళ్ళి నేను ఒక అబ్బాయిని తీసుకెళ్ళామండి. కాకపోతే ఇంకా 2-3 ఇలా చెవుల మీద తగట దెబ్బలు తగిలిన వాళ్ళు ఉన్నారండి. కాకపోతే ఇది వైసీపీ గోండాలు చేసిన పనేనండి. వైసీపీ నాయకులు ఊళ్ళో వాళ్ళతో పాటు కడప నుంచి తీసుకొచ్చారో తెలియదు. ఉదరగడ పద్మనాభం గారు చెప్పినారు కదా, పవన్ కళ్యాణ్ ఎటు పట్టి ఓడించి బయటకు పంపించాలన్న మాటకే కనపంగా ఇదే జరుగుతుందండి ఇక్కడ తాడిపత్రి గ్రామంలోనే. అదండి మీరు ఏం చేస్తారు ఇప్పుడు? వాళ్ళ అదుపులో తీసుకున్నారా లేకపోతే మీరు ఏం చేయదలుచుకున్నారు జనసేన కార్యకర్తలు టీడీపీ? అది పోలీసు వాళ్ళు చేతుల పరిధిలో ఉందండి. వాళ్ళు ఇంకా తీసుకున్నట్టు మాకు ఏంటి ఇన్ఫర్మేషన్ లేదండి. రాత్రి అయితే ఎస్ఐ గారు ఉన్నారండి, కానిస్టేబుల్ గారు ఉన్నారు. రాత్రి స్పాట్లో అయితే తీసుకెళ్లేదండి వాళ్ళు. ఇప్పుడు తీసుకెళ్లారో లేదో ఇంకా తెలియదండి. కాకపోతే తీసుకెళ్ళని పక్షంలో మేము పోలీస్ స్టేషన్ ముట్టడిస్తామండి. గొల్పరోలు ఎస్ఐ గారు, సిఐ గారు, పిఠాపురం సిఐ గారు స్పందించకపోతే జిల్లా ఎస్పీ ఆఫీస్ ముట్టడించడానికి రెడీగా ఉన్నామండి జనసేన అందరం. ధన్యవాదాలు.
ఇదే పరిస్థితి. మన ప్రధానంగా రోహిత్ ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క తాడేపల్లి సెంటర్లో భారీగా నిన్నతో కూడా ఆయన చూసేందుకు అభిమానంగా ఉన్నటువంటి సాయి ధర్మత చూసేందుకు, అలాగే పవన్ కళ్యాణ్ ప్రచారంలో ప్రధానంగా కొంతమంది జనసేన నాయకులు టీడీపీ నాయకులు భారీగా పాల్గొన్న క్రమంలోనే ఒక్కసారిగా వైసీపీ నాయకులు ఈ విధంగా వాళ్ళు రావడం, బాణసంచ వేయడం, మొత్తం జనసమూహం మధ్య అయితే ఈ బాణసంచతో పాటు టపాసులు వేసి ఈ విధంగా కవింపు చర్యలు చేపట్టారని చెప్పేసి అంటున్నారు. ఆ నేపథ్యంలోనే బాటిల్ అలాగే డ్రింక్ బాటిల్ బీర్ బాటిల్ రాళ్లు కూడా విసరడంతో కొంతమంది గాయాలయ్యారు. తుట్టులో సాయి ధర్మతో చదివే వెనక నుంచి బాటిల్ వెళ్లడంతో ఆ తుట్టులో తప్పిన అతనికైతే పెను ప్రమాదమే తప్పిందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఎక్కడంతా కూడా పోలీసులు భారీగా బందోబస్తు కాల్సిన పరిస్థితి. ఆ నిందితులను అయితే వెంటనే అరెస్ట్ చేయాలి, వాళ్ళంతా కూడా అరెస్ట్ చేయని పక్షంలో మేమంతా కూడా ఆందోళన చేపడతామని చెప్పేసి జనసేన నాయకులు కావచ్చు టీడీపీ నాయకులు కూడా ఇక్కడ భారీగా చేరుకున్న పరిస్థితి ఇక్కడ ప్రధానంగా ఉందని చెప్పాలి. ఒక పక్కన అక్కడ ఎవరైతే గాయపడ్డ శ్రీధర్ ఎవరైతే ఉన్నారో ఆ శ్రీధర్ యువకుడికి అయితే చికిత్స అందించే పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో రాత్రి నుంచి కూడా చికిత్స అందిస్తున్నారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వరపతో పాటు జనసేన నాయకులు కూడా అక్కడ భారీగా చేరుకున్నంతా కూడా ప్రస్తుతం అయితే అక్కడ చికిత్స అందిస్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఏదైనా వాళ్ళపై చర్యలు తీసుకోకపోతే భారీగా అక్కడంతా కూడా ధర్నాలు అలాగే పోలీస్ స్టేషన్ ముట్టడిస్తామని జనసైనికులు టీడీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. రోహిత్ రైడి ప్రకాష్, పిఠాపురం ప్రచారంలో హీరో సాయి ధరమ్ తేజ్ పైకి కొంతమంది బీర్ బాటిల్స్ ను రాళ్లను విసిరారు. దీంతో అక్కడికి వచ్చిన జనసేన కార్యకర్తలు గాయపడ్డారు. బీర్ బాటిళ్లు రాళ్లు విసిరిన వారిని ఖచ్చితంగా అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకసారి ఈ ఘటనలో గాయపడిన వ్యక్తిని పరామర్శించిన తర్వాత పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత వర్మ మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. సాయి ధర్మతేజ్ గారు తాడిపత్తి రోడ్ షో జరిగే సమయంలో సోడా బాటిల్ ఇచ్చుకుని కొట్టడం వల్ల ఇతను హెడ్ అట్టుండడం వల్ల సాయ ధర్మతేజ్కి పని దెబ్బ తగలకుండా ఉంది. ఎవరి ప్రాణం అన్నా ఒకటే, అతని ప్రాణం అన్నా ఒకటే, సామాన్య కార్యకర్త ప్రాణం అన్నా ఒకటి. ఇతనికి దెబ్బ తగిలి టోటల్గా బ్లడ్ మొత్తం ఒళ్ళంతా బ్లడ్ కారణం బలం మనం ఎక్కించుకుని తీసుకొచ్చారు. ఆ వీడియో కూడా మీద ఉంది. దీని సమయంలోనే అక్కడ దెబ్బలాట జరిగే వ్యక్తుల్ని లోకల్ ఎస్ఐ గారు వారించి పంపించారు. రాళ్ళు ఇసురుతున్న వ్యక్తుల్ని, బాంబులు వేస్తున్న వ్యక్తుల్ని అక్కడ బాంబులు కూడా వేశారు. అది ఎవరన్నది గొల్లపల్లి ఎస్ఐ క్లారిటీగా తెలుసు, పోలీస్ తెలుసు. అక్కడ ఘర్షణ వాతావరణం క్రియేట్ చేసేది ఎవరన్నది పోలీస్ తెలుసు. పోలీసే స్పందించాలి. ఇందులో ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త వీళ్ళ నాన్నగారు, వీళ్ళ మేనమామ, వీళ్ళందరూ కూడా సుబ్బర నాగబాబు, వీళ్ళందరూ కూడా ఈ చిన్న అన్న, వీళ్ళు అందరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్త. అంటే ఎలక్షన్లో ఓడిపోతారని చెప్పి గీత గారు ఇలా రౌడీజం చేస్తా అంటే, ఒక నిన్న అందరి స్టేట్మెంట్ ఇచ్చింది, జబర్దస్త్ వాళ్ళు వస్తున్నారు, డబుల్ పేమెంట్ వాళ్ళు, సినిమా వాళ్ళు వస్తున్నారు అని చెప్పింది. నాకు ఆ స్టేట్మెంట్ చూస్తేనే కొంత అనుమానం వచ్చింది. అంటే ఈవేళ తాడిపత్తిలో ప్రచారం చేసుకుంటే పవన్ కళ్యాణ్ గారి కోసం ఈవేళ సోడా బుట్టుతో దాడి. నేను ముందు నుంచి కూడా చెప్తున్నాను, ఇక్కడ ఏదో జరుగుతుంది, ఏదో జరుగుతుందని చెప్పినా సరే సరైన బందోబస్తు లేదు. రెండవది, అక్కడ ఘర్షణ జరిగిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఘర్షణ చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇప్పటి వరకు తీసుకెళ్లలేదు. ఈ దాడి చేసినది 100% ఎవరు చేశారో అక్కడ గొల్లప్రోల ఎస్ఐ గారికి తెలుసు. అయినా ఈ గొడవలు సరిదిద్దారని చెప్పి సాక్షులు చెప్తున్నారు. అంటే మరి ఇది యాక్షన్ మరి పోలీసు తీసుకుంటారా, ఒత్తిడితో మా కళ్ళు కనపడలేదంటారా అన్నది పోలీసు మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఈ ముద్ద దొరకాలి అంటే పోలీసు తెలుసు, పోలీసు ముద్దని పట్టుకోలేదు అంటే వైసీపీ ఫేవర్ పోలీస్ అంటే చెప్తాను. అంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఓడించడానికి ఇది ఒక కుట్ర స్టార్ట్ అయ్యింది. నేనే మనం చెప్పాను, అద్దెలు దిల్లీలు తీసుకున్నారు, కడపలు తీసుకున్నారు, కర్నూలు తీసుకున్నారు అని చెప్పి. రేపు ఏదైనా జరగచ్చు, వెళ్ళినప్పుడు మన మళ్ళీ పవన్ కళ్యాణ్ రోడ్ షో పెట్టుకున్నాం, ఈ పరిస్థితిలో ఇంకోటి కొట్టచ్చు, ఇంకోటి రాయేసరచ్చు. ఇవాళ ఇతను అట్టు ఉన్నాడు కాబట్టి అతను తగిలింది. అతని ప్రాణం అన్నా ఇతని ప్రాణం రెండు సమానం, ఎవరిదన్నా ప్రాణం తల్లికి. ఇవాళ మా కార్యకర్తకి ఇంజురీ అయింది, అది ఆల్రెడీ మత్తు వచ్చేస్తుంది, అది ఎలా ఉందో తెలియదు. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేస్తున్నాం, పోలీస్ ఇంకా రాలేదు. మరి అదొక చట్టం, పోలీసు రాకపోతే ఎమ్మెల్సీ చేయరు, ఎమ్మెల్సీ చేయకపోతే బయటకు తీసుకెళ్ళకూడదు. అంటే ఒక యువకుడిని ప్రాణాలను పణంగా పెట్టి ఈవేళ వైసీపీ వాళ్ళు దాడి చేసిందంటే ఇక్కడ వంకా గీత ఎంతకు బరి తెగించిందో. ఒక మహిళ అయ్యుండి, అందరికీ పిల్లలు ఉన్నారు, ఇందులో
మరి అటువంటిది ఏ విధమైన చర్యలు తీసుకుంటారో మనం ఆలోచించాలి. ఎస్పీ గారికి కూడా పొద్దుటి కలుస్తాం. పొద్దుటి లోపల పోలీసులకు తెలుసు, అరెస్ట్ చేయకపోతే ఎస్పీ ఆఫీసు ముందు ధర్నా చేయడం జరుగుద్ది, లోకల్ పోలీస్ ఆఫీసు ముందు ధర్నా చేయడం జరుగుద్ది. అందులో తేడా లేదు. పోలీసుకి తెలుసు ముద్దాయిలు, ఇక్కడ సాక్షులు చెప్తున్నారు. గొడవ చేసిన మనుషుల్ని పక్కకు దోసింది పోలీసే అని చెప్తున్నారు. అందుచేత పోలీసే రాత్రి లోపల అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయని పక్షంలో రేపు తెలుగుదేశం పార్టీ అందరం కలిసి ఉద్యమం చేస్తాం. ఇది మా కుటుంబ కార్యకర్త, మా కుటుంబ మనిషి, అందుచేత వదిలేది లేదు. నా పేరు సంజయ్, నేను కాకపోతే గ్రామంలో ఉంటాను. నిన్న సాయంకాలం హీరో సాయిధరం దగ్గర మా ఊరు వచ్చారండి. సాయిధరం దగ్గర మా ఊరు వచ్చిన వలన మేము అక్కడ కూడా వెళ్ళి చూడాలనుకున్నాం. అది చూస్తుండగా సెంటర్లో మా ఊరు సెంటర్లో వైసీపీ నాయకులు అలాగే మా జనసేన ర్యాలీకి వెళ్ళిన రోడ్లు అలా ఉంటుందిగా అక్కడ కొన్ని తెచ్చుకొని గొడవలు జరిగాయి. గొడవల్లో రాయలు కానీ పంపి కానీ తిరేశారు వైసీపీ నాయకులు. ఆ తిరగడంలో సాయిధరం దగ్గర మా కాకపతి గ్రామంలో రోడ్ క్యాంప్ తీసుకుని చిన్న జాంపేట రోడ్ క్యాంప్ వెళ్ళి వస్తుంటే